డిఓ ఖమ్మం మరియు డిసిబి సూర్యాపేట ఆన్లైన్ తరగతులకి స్వాగతం సుస్వాగతం 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులకి స్వాగతం ఖమ్మం మరియు సూర్యాపేట జిల్లాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా నమస్కారం ఈ రోజు మనం 9వ తరగతి సాంఘిక శాస్త్రంలో రెండో పేపర్లో 16వ పాఠం అయినటువంటి భారతదేశంపై వలసవాద ప్రభావం చర్చించుకుందాం లెసన్లోకి వెళ్ళే ముందుగా ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ మై నేమ్ ఈజ్ సురేష్ జాలారి వర్కింగ్ యాజ్ ఏ స్కూల్ అసిస్టెంట్ ఫర్ స్టడీస్ ఇన్ టీవీఎం జిహెచ్ఎస్ మదిర మనం గత రెండు క్లాసుల్లో మొదటి పాఠంలో మనకి బ్రిటిష్ వారు రాకముందు భారతదేశం అడవి వినియోగం అదేవిధంగా బ్రిటిష్ వారు కాలంలో అడవి వినియోగం మరియు భారతదేశంలో బ్రిటిష్ వారి టైంలో చేయబడిన అడవి చట్టాలు అదేవిధంగా ఆదివాసీ తిరుగుబాటు గురించి చర్చించుకున్నాం రెండవ పాఠంలో భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క పారిశ్రామిక విధానం గురించి చర్చించుకున్నాం ఈరోజు మనం ఈ పార్ట్ 3లో కార్మిక పోరాటాలు అదేవిధంగా కార్మిక సమస్య పరిష్కారాలు మరియు కార్మిక సంఘాల గురించి చర్చించుకుందాం ఓకేనా విద్యార్థులు శ్రద్ధగా వినండి ఈ పాఠాన్ని విద్యార్థులు అభ్యసించడం ద్వారా ఆశించినటువంటి అభ్యాసన ఫలితాలు ముందుగా మనకి కార్మికులు పారిశ్రామికేత విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కారణాలను విద్యార్థి వివరిస్తాడు అంటే భారతదేశంలో పరిశ్రమ ఏర్పాటు చేసినటువంటి పారిశ్రామికేత్తలు వాళ్ళు శ్రమదోపిడీ కార్మిక యొక్క శ్రమదోపిడీ దోచుకొని ఇంతకుముందు పాఠంలో మనం చెప్పుకున్నట్లు రోజుకు మనకి 15 గంటల పాటు 12 గంటలు ఉండేవి ఇట్లాంటి వ్యతిరేకంగా పోరాటం జరిగిన ప్రధాన కారణాలని విద్యార్థి వివరించడం అనేది జరుగుతుంది రెండవది కార్మికుల స్వాతంత్ర ఉద్యమానికి మద్దతుగా పోరాటం చేయడాన్ని విద్యార్థి ప్రశంసిస్తాడు అంటే కేవలం కార్మికులు తన సమస్య పరిష్కారం కోసమే కాకుండా ఆనాడు జాతీయోద్యమంలో కూడా పాల్పంచుకొని బ్రిటిష్ వారి యొక్క వలసవాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది కాబట్టి విద్యార్థి కార్మికులను ప్రశంసించడం అనేది జరుగుతుంది మూడవది కార్మిక సంఘాలకు తదుపున్న భారతీయులు మద్దతు ఇవ్వడం గల కారణాలను విద్యార్థి విశ్లేషిస్తాడు అంటే ఇక్కడ మనకి భారతదేశంలో చదువుకున్నటువంటి మేధావులు ఈ యొక్క కార్మికులకు ఎందుకు మద్దతు ఇవ్వలేదు సాధారణంగా తోటి కార్మికుడు ఇక్కడ కష్టాల్లో ఉన్నప్పుడు చదువుకున్న మేధావిగా భారతీయ కార్మికులకు మద్దతు ఇవ్వాలి కానీ ఇక్కడ మన దేశ చదువుకున్నటువంటి యువత కానివ్వండి మేధావులు కానివ్వండి కార్మికులకు మద్దతు ఇవ్వాలి ఎందుకు మద్దతు ఇవ్వలేదు అనే అంశాన్ని విద్యార్థి విశ్లేషించడం అనేది జరుగుతుంది నాలుగోది కార్మికుల సంక్షేమం కోసం చేసిన కార్మిక చట్టాలను విద్యార్థి అవగాహన చేసుకుంటారు అంటే స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించే సమయంలో భారతదేశంలో బ్రిటిష్ వారు కార్మికుల సంక్షేమం కోసం చేసిన యొక్క చట్టాలను అవగాహన చేసుకోవడం అనేది జరుగుతుంది భారతదేశంలో బ్రిటిష్ వర్గాలు ఏర్పడిన కార్మిక సంఘాలను విద్యార్థి అవగాహన చేసుకుంటాడు అంటే బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో కార్మిక సంఘాలను ఏర్పాటు చేయడం గల కారణాలు ఏమిటి ఆ ఏ విధంగా పనిచేసినవి అదేవిధంగా ఏర్పాటుకి ఎవరికి చేశారనే అంశాన్ని ఇక్కడ విద్యార్థి అవగాహన చేసుకోవడం అనేది జరుగుతుంది కార్మిక సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసిన కార్మిక నాయకుల్ని విద్యార్థి ప్రశంసిస్తాడు అంటే బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో కార్మికుల మొత్తాన్ని ఐక్యం చేసి తమ హక్కుల కోసం పోరాటం చేసే విధంగా ప్రేరణించినటువంటి కార్మిక సంఘ నాయకుల విద్యార్థి ప్రశంసించడం అనేది జరుగుతుంది ఓకేనా విద్యార్థులు ఈరోజు మనం కార్మిక పోరాటాల గురించి చూద్దాం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కార్మికుల యొక్క పని పరిస్థితి అని ఈ పని పరిస్థితి చూసినట్లయితే సరైనటువంటి గాలి వెలుతురు లేదు పని గంటలు ఎక్కువగా ఉండేది పని భద్రత లేదు అదేవిధంగా ఉద్యోగ భద్రత లేదు తక్కువ జీతాలు ఎటువంటి సెలవులు లేవు ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులు మాత్రమే మనం గత పాఠంలో చూసినాం ఇట్లాంటి దుర్బల పరిస్థితులు ఎదుర్కోవడానికి కార్మికులు మొత్తం కూడా పోరాటానికి సిద్ధమయ్యారు ఈ కార్మిక పోరాటాలు మన భారతదేశంలో 1870 నుంచి స్టార్ట్ అయ్యాయి సాధారణంగా మనకి
ఇంత ముందు పడలేదు మనకి ఎక్కడ పరిశ్రమ ఏర్పడాలని ముంబైలో ఏర్పడాయని చెప్పుకోను ఎక్కడైతే పరిశ్రమ ఉండే పరిశ్రమల కార్మికులు పనిచేస్తారు కాబట్టి ఈ కార్మిక పోరాటాలు కూడా మనకి 1870 సంవత్సరం తర్వాత ముంబై నగరంలో పోరాటాలు అనేవి ప్రారంభమైంది 1870 సంవత్సరం తర్వాత ముంబైలో ఒక కర్మాగారం తర్వాత మరో కర్మాగారంలో వరుసగా సమ్మెలు జరగడం అనేది జరిగింది అయితే ప్రారంభంలో మనకి ఎటువంటి కార్మిక సంఘాలు లేవు కేవలం కార్మికులందరూ కలిసి కర్మాగార యజమాని మీద ఒత్తిడి తెచ్చేవారు అంటే వాళ్ళని ఐక్యం చేయడానికి సంఘాలు లేనప్పటికీ అందరూ కూడా మనకి ఐక్యంగా ఉండి తమ యజమానిపై ఒత్తిడి చేసి తమకు కావాల్సినటువంటి హక్కుల కోసం తమకు రావాల్సిన హక్కుల కోసం వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల కోసం పని పరిస్థితులు మెరుగుపరచుకోవడం కోసం పోరాటం చేయడం అనేది జరిగింది ఈ విధంగా కార్మికులు చేసినటువంటి కొన్ని ఉద్యమాలు సమ్మెల గురించి ఇక్కడ మనం చూద్దాం ఫస్ట్ ఒక ఉదాహరణ ఏంటంటే మనకి 1892 సంవత్సరంలో ఇక్కడ మిల్లు యజమాని కార్మిక వేతనాలు తగ్గించాలని ఆలోచన చేశారు ముంబైలో మనకి వస్త్ర కర్మాగారంలో పనిచేసే వస్త్ర కర్మాగార యజమానులు ఈ యొక్క కార్మికుల యొక్క వేతనాలు తగ్గించాలని ప్రయత్నించడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో అన్ని కర్మాగార కార్మికులు పోరాటం సిద్ధమయ్యారు ఇటువంటి సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే మనకి ఒక కార్మిక తనిఖీ అధికారి నియమించింది ఈ తనిఖీ అధికారి ఆ ప్రభుత్వానికి ఏమని నివేదిక ఇచ్చిందంటే కార్మికులు కనుక మనం ఇటువంటి సమయంలో కార్మికుల వేతనాలు కనుక తగ్గించినట్లయితే కార్మికులందరూ ఐక్యమయ్యి సమ్మె చేస్తారు అని పేర్కొనడం జరిగింది మరి ఇక్కడ మనం గమనించాలి భారతదేశంలో కార్మికులు ఏకంగా ఎటువంటి కార్మిక సంఘాలు లేవు అదేవిధంగా కార్మికులందరూ ఐక్యం చేసి కార్మిక నాయకులు లేరు అయినప్పటికీ కార్మికులందరూ కూడా ఇక్కడ మనకి ఐక్యంగా ఉండగలిగారు మరి దీని ప్రధాన కారణం ఏమిటి ప్రధాన కారణం ఏమిటంటే ఆ రోజుల్లో కర్మాగారాల్లో పనిచేసే కార్మికులందరూ సాధారణంగా ఒక కుటుంబం నుంచి వెళ్ళినవారు కానీ లేదంటే రక్త సంబంధికులు ఒకే గ్రామానికి చెందినవారు ఒకే కులానికి చెందినవారు ఇట్లాంటి మతాల మధ్య మనకి అవినాభావ సంబంధంతో ఉన్న కార్మికుల మొత్తం కూడా మనకి ఈజీగా ఐక్యం కాగలుగుతారు అని అతను కార్మిక అధికారి నివేదిక ఇవ్వడం అనేది జరిగింది సెకండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి ఇక్కడ కార్మికులు ఇక్కడ ప్రొటెక్ట్ చేసినటువంటి ఒక పిక్చర్ ఇది అంటే కార్మికులు తమ హక్కుల కోసం పోరాటం చేసిన యొక్క పిక్చర్ని ఇక్కడ మనం డిస్ప్లే చేయడం జరిగింది నెక్స్ట్ మనకి రెండో ఎగ్జాంపుల్ చూసినట్లయితే 1900 మరియు 1901 మధ్య కాలంలో ముంబైలోని 20 కర్మాగారాలు కార్మికుల వేతనాన్ని 12.5% తగ్గించాలని నిర్ణయించుకున్నాయి ఇటువంటి సమయంలో మనకు సుమారు 20,000 మంది కార్మికులు వారి యొక్క పని మానేసి సమ్మె దిగారు ఎప్పుడైతే కార్మికులందరూ సమ్మెలో పాల్గొన్నారో కర్మాగారాల్లో పనిచేయడానికి ఏ ఒక్క శ్రామికులు రాకపోవడం వల్ల సుమారు 20-10 రోజుల పాటు ఆ కర్మాగారాలు మూతపట్టడం అనేది జరిగింది అంటే కార్మిక సంఘాలు లేని రోజుల్లోనే కార్మికులందరూ కూడా ఐక్యమై తమ సమస్యలను పరిష్కరించుకోవడం అనేది జరిగింది మూడవ ఉదాహరణ చూసినట్లయితే 1919 సంవత్సరంలో జీవన వ్యయం పెరిగింది కానీ కార్మికుల వేతనాలు పెరగలేదు జీవన వ్యయం అంటే ఏమిటి సాధారణ ఒక ఉదాహరణ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉండడం నిత్యావసర వస్తువులు ధరలు గమనించినట్లయితే సాధారణంగా మీకు ఇక్కడ పచ్చేరి దుకాణానికి వెళ్ళి అలవాటు ఉన్నట్లయితే మీరు గత నెల మీ అమ్మాయి చేసిందంటే ఒక కేజీ పంచదార తీసుకురామని చెప్పొచ్చు మీకు అప్పుడు తీసుకొచ్చినప్పుడు కేజీ పంచదార 40 రూపాయలు తీసుకోవచ్చు కానీ ఈ నెల మీద అక్కడికి వెళ్ళేసరికి దాని ధర కాస్త ఏమైందంటే 50 రూపాయలు అయింది అనుకుందాం అంటే ఇక్కడ ఏమైంది ధర పెరిగింది ఈ విధంగా మా భారతదేశంలో ఎక్కడైనా సరే నిత్యం మనకి జీవనానికి అవసరమైన వస్తువుల ధర పెరగడం వల్ల మనం ఏం చేయాలి కొనుగోలు చేయడానికి చేసే వ్యయాన్ని పెంచాలి అంటే మనం ఏం చేయాలి ఖర్చుని పెంచుకోవాలి అంటే మన దగ్గర అప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఆదాయం మొత్తం ఖర్చు పోతుంది మనం చేసుకునే పొదుపు అనేది తగ్గుతుంది అంటే జీవన వ్యయం పెరుగుతుంది జీవనానికి మనం కొనుగోలు చేసే వస్తువుల ధర పెరగడం వల్ల మనకి మన జీవించడం కోసం అంటే నిత్యావసర వస్తువుల కోసం ఏం చేయాలంటే ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది కానీ పెరిగే ధరలకు అనుకూలంగా కార్మికుల యొక్క వేతనాలు పెరగలేదు కాబట్టి కార్మికులు ఏం చేశారంటే మళ్ళీ 1919 సంవత్సరంలో కూడా ముంబైలో 12 రోజుల పాటు ఇక్కడ సమ్మె చేయడం అనేది జరిగింది ఈ విధంగా మనకి పై 3 ఇన్సిడెంట్లు మనం చూసినట్లయితే 3 కూడా మనకి ఇక్కడ ముంబైలో జరిగినాయి కార్మికులు మొత్తం కూడా ఐక్య పోరాటాలు చేయడం అనేది జరిగింది ఇక్కడ మనకి ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే కార్మికులు కేవలం తమ సమస్యల పరిష్కారం కోసం మాత్రమే కాకుండా స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొన్నారు అంటే కార్మికులకు సమస్యలు ఏంటి వాళ్ళకి
కార్మిక వేతనాలు పెంచడం, తర్వాత పని గంటలు తగ్గించడం, పనికి తగ్గ వేతనం, అదేవిధంగా కర్మాగారాల భద్రతా ప్రమాణాలు పాటించడం, వారికి వైద్య సదుపాయాలు కల్పించడం, ఇలాంటి సాధారణంగా మా కార్మికుల యొక్క ప్రధాన సమస్యలుగా ఉంటాయి. ఈ కార్మికులు తమ సమస్యల పరిష్కారంతో పాటు ఆ రోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వారు పోరాటం చేయడం అనేది జరిగింది. ఇక మా ఉదాహరణ చూసినట్లయితే 1908వ సంవత్సరంలో లోకమాన్య భాగంగా తెలియకుండా మనకి బ్రిటిష్ ప్రభుత్వం 6 సంవత్సరాల పాటు భారతదేశం నుంచి బహిష్కరణ చేసింది, అంటే దేశ బహిష్కరణ శిక్ష విధించింది. దీని ప్రధాన కారణం ఏంటంటే మీరు 8th క్లాస్ చదివారు 1905వ సంవత్సరంలో మనకి వందే మాతర ఉద్యమం గురించి. వందే మాతర ఉద్యమం ఎందుకు వచ్చిందో మీ అందరికి అవగాహన ఉంది, ఎందుకు వచ్చిందో విద్యార్థులు ఒకసారి చెప్పండి. వెరీ గుడ్ అమ్మా. మనకి 1905వ సంవత్సరంలో బెంగాల్ రాష్ట్రాన్ని విభజించారు. ఆ బెంగాల్ రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం మనకి వందే మాతర ఉద్యమం. ఈ వందే మాతర ఉద్యమంలో పాల్గొంచుకున్న జాతీయ నాయకులను భాగంగా తిలక్ను మనకి భారతదేశం నుంచి ఒక 6 సంవత్సరాల పాటు దేశ బహిష్కరణ విధించడం జరిగింది. ఈ సమయంలో ముంబైలో పనిచేసిన యొక్క కర్మాగార కార్మికులు తమ కర్మాగారాల యొక్క పని వదిలేసి 6 రోజుల పాటు ఇక్కడ మనకి మెరుపు సమ్మె చేయడం అనేది జరిగింది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు తమ యొక్క సమస్యల పరిష్కారంతో పాటు దేశ యొక్క స్వాతంత్రం సాధించడం కోసం జాతీయ నాయకులతో కలిసి పోరాటం చేయడం అనేది కూడా జరిగింది ఇక్కడ మనం చెప్పుకోవచ్చును. ఓకే విద్యార్థులు, ఇక్కడ భాగంగా తిలక్ మనకి దేశ బహిష్కరణ ప్రధాన కారణం ఏంటంటే వందే మాతర ఉద్యమం. వందే మాతర ఉద్యమం వచ్చిందో మీ అందరికీ తెలుసు. దేనికి వ్యతిరేకం వచ్చింది? మనకి బెంగాల్ విభజన. బెంగాల్ ఎందుకు విభజించారో మనం గత సంవత్సరం నేర్చుకున్నాం. ఓకేనా విద్యార్థులు? రైట్, ఇక్కడ ఈ పిక్చర్ చూడండి, ఇది మనకి బాలగంగాధర తిలక్ యొక్క ఫోటో. ఒకసారి గమనించిన విద్యార్థులు, ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి కార్మిక సమస్యల పరిష్కారం. ఓకేనమ్మా, భారతదేశంలో ఈ యొక్క ప్రారంభంలో పరిశ్రమ స్థాపించినప్పుడు విద్యావంతులు చాలామంది ఏం చేశారంటే కార్మికుల యొక్క సమస్యల పట్ల పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. వాళ్ళ యొక్క ప్రధానంగా దేని మీద కాన్సన్ట్రేషన్ చేశారా అంటే వాళ్ళ దృష్టి మొత్తం కూడా భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి మీద వాళ్ళ దృష్టిని కేంద్రీకరించారు. అంటే భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే కార్మికుల నుంచి ఎక్కువ ఫలితాలు ఆశించారు. అంటే వాళ్ళు తక్కువ వేతనాలు చెల్లించడం, కర్మాగార యొక్క పని పరిస్థితులు సక్రమంగా లేకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ఇట్లాంటి వాటి మొత్తం చేసినా కానీ విద్యావంతులు ఎవరు వీటి మీద మనకి వాళ్ళ యొక్క శ్రద్ధ కనబెట్టాల. వాళ్ళ శ్రద్ధ మొత్తం దేని మీద పెట్టారంటే భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి మీద శ్రద్ధ పెట్టడం జరిగింది. వీళ్ళు కార్మికుల యొక్క స్థితిగతుల గురించి కానివ్వండి, వాళ్ళ పని పరిస్థితుల గురించి కానివ్వండి, పని గంటల గురించి కానివ్వండి, ఏమాత్రం ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదు అంటే అవన్నీ ఏర్పాటు చేసినట్టయితే పారిశ్రామికేతల యొక్క పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ఉత్పత్తి మనకి ఏం పెరుగుతుంది? ఖర్చు పెరుగుతుంది. ఏంటంటే పరిశ్రమ ఏర్పాటు చేయడం కోసం ఖర్చు పెరిగినట్లయితే పారిశ్రామికేతలు మనకి పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముందుగా అనే భయంతో కర్మాగారాల్లో కార్మికులకు పని పరిస్థితుల గురించి చదువుకునే మేధావులు అనేది ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు, వాళ్ళ గురించి అసలు ఆలోచించలేదాం. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే భారతదేశంలో చదువుకునే మేధావులు కానివ్వండి, పారిశ్రామికేత్తలు కానివ్వండి, భారతదేశ కర్మాగారాల్లో పనిచేసే కార్మికుల యొక్క స్థితిగతుల గురించి ఎవరు ఆలోచించలేదు. కేవలం వారి నుంచి వాళ్ళ మిగతా ఉత్పత్తి కారకాలు రాగానే వీరు కూడా ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనే ఒక ఉత్పత్తి కారకంగా భావించారు తప్ప వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచన కానివ్వండి, మేధాశక్తి కానీ ఏ విధమైన ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరగలేదు. అయితే ఇదే సమయంలో భారతదేశంలో కార్మికులు ఎదుర్కొనే సమస్యలకి భారతదేశంలో ఉన్నటువంటి విద్యావంతులు కాకుండా యూరప్ ఖండంలో ముఖ్యంగా ఇంగ్లాండ్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు మరియు సామాజికవేత్తలు భారతదేశంలో ఉన్నటువంటి పని పరిస్థితుల గురించి, అదేవిధంగా కార్మికుల యొక్క స్థితిగతుల గురించి వాళ్ళు ఆందోళన చెందడం అనేది జరిగింది. అంతేకాకుండా వాళ్ళ ఆందోళన చెందడమే కాకుండా ఆనాడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఇంగ్లీష్ ప్రభుత్వం అంటే ఇంగ్లాండ్ ప్రభుత్వం దృష్టిని కూడా వాళ్ళు సమస్యల వైపు ఆకర్షించే విధంగా ప్రయత్నించారు. వీళ్ళు ఏం చేయాలి, దానికోసం ఏం చేస్తుంటే పని పరిస్థితులు మెరుగుపరచడానికి మన దేశంలో చట్టాలు చేయాలని, అంటే అభివృద్ధి చెందినటువంటి యూరప్ ఖండంలో ఏ విధమైన చట్టాలు ఉన్నాయో
అదే విధమైన చట్టాలు భారతదేశంలో తయారు చేయాలని వాళ్ళు భావించడం జరిగింది. అంటే ఈ చట్టంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే కార్మికుల యొక్క పని గంటలు తగ్గించడం, పని దగ్గర వేతనం చెల్లించడం, వాళ్ళకి కొన్ని హక్కులు కల్పించడం, సెలవులు మంజూరు చేయడం. అంటే ఇంగ్లాండ్లో కార్మికులు ఏ విధంగా అయితే హక్కులు ఉన్నాయో, ఏ విధమైనటువంటి సదుపాయాలు పొందారో అదే విధమైన సదుపాయాలు, అదే విధంగా అదే విధమైనటువంటి జీతాలు భారతదేశంలో ఉన్న కార్మికులకు అందించాలని ఈ యొక్క ఇంగ్లాండ్లోనటువంటి వ్యాపారస్తులు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు మరియు సామాజికవేత్తలు భావించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకి ఈ ఇంగ్లాండ్ యొక్క వారు ప్రభుత్వం మీద ఒత్తిడి చేసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి మేధావులు మరియు పారిశ్రామికవేత్తలు దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. మరి మా భారతదేశంలో ఉన్నటువంటి ఈ పారిశ్రామికవేత్తలు మరియు ఈ యొక్క చదువుకున్న మేధావులు వ్యతిరేకించడానికి ప్రధాన కారణాలు ఏమిటి? మనం ఒకసారి ఇది గమనించినట్లయితే భారతదేశంలో ఇంగ్లీష్ వారి మాదిరిగానే అంటే ఇంగ్లాండ్ వారి మాదిరిగానే కార్మికులకు అధిక వేతనాలు చెల్లించిన, పని గంటలు తగ్గించిన, అదేవిధంగా వాళ్ళకి ఈ వాళ్ళకి వచ్చినటువంటి లాభాలు బోనస్ లాంటివి ఇచ్చిన, ఇంకా వాళ్ళకి సదుపాయాలు వైద్య సదుపాయాలు కానీ గృహ సదుపాయాలు కానీ మంచి సదుపాయాలు కానీ విద్య సదుపాయాలు కానీ వాళ్ళ పిల్లలకి ఎట్లాంటి ఏ కల్పించినా సరే ఇక్కడ పారిశ్రామికవేత్తలకు ఏమవుతుంది, ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. అంటే వస్తువులు తయారు చేసే యొక్క ఖర్చు పెరుగుతుంది. అంటే భారతదేశంలో వస్తువులు తయారు చేసే ఖర్చు కనుక పెరిగినట్లయితే అప్పుడు మన దేశ వస్తువులు ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు ఇంగ్లాండ్లో తయారయ్యే వస్తువుల యొక్క ఉత్పత్తి వ్యయం కనుక తక్కువ ఉంటే అది తక్కువ ధర లభ్యమైంది. అంటే భారతీయ పరిశ్రమల ప్రమాదం, అంటే భారతీయ పారిశ్రామికం జరగడానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మన దేశంలో చదువుకున్న మేధావులు దీన్ని వ్యతిరేకించడం అనేది జరిగింది. ఓకేనా విద్యార్థులు? ఈరోజు ఆ రోజుల్లో మనం గమనించినట్లయితే కార్మికుల పట్ల చదువుకున్న మేధావులకి మరియు పారిశ్రామికవేత్తలకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క దృక్పథాన్ని, వాళ్ళ యొక్క ఆలోచన మనం గమనించినట్లయితే 1875 బెంగాల్లో ఒక దినపత్రికలో ప్రచురణ చేశారు. ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ కొత్త పరిశ్రమ నాశనం చేసే కంటే కార్మికుల్లో అధిక సంఖ్యలో మరణాలు కొనసాగించడం మంచిది, మన పరిశ్రమ అభివృద్ధి చెందిన తర్వాత కార్మికుల ప్రయోజనం కాపాడుకోవచ్చు. ఇక్కడ ఒకసారి స్టేట్మెంట్ చూడండి విద్యార్థులు, భారతదేశంలో కొత్తగా ఆవిర్భవించిన యొక్క పరిశ్రమ నాశనం చేసే బదులు అధిక సంఖ్యలో కార్మికులు మరణాలు సంభవించినా మంచిది అంటే సరైనది. అంటే కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు అనారోగ్యానికి పాలై చనిపోయినా వాళ్ళ జీతాలు తక్కువ ఉన్నా పర్వాలేదు. కానీ ఏమున్నామంటే ఇక్కడ మనకి భారతదేశంలో పరిశ్రమల యొక్క అభివృద్ధి జరగాలి. అంటే పరిశ్రమల యొక్క అభివృద్ధి జరగాలి అంటే కార్మికుల ప్రాణాలు మనం ఇక్కడ ఏంటంటే అర్పించాలి. అంటే అర్పించినా పర్వాలేదు, భారతదేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన తర్వాత కార్మికుల యొక్క ప్రయోజనాలు కాపాడవచ్చు అక్కడ పత్రికలో మనం పేర్కొడం అనేది జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి భారతదేశంలో కార్మికులకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా విద్యార్థులు? రైట్ అమ్మ, ఇక్కడ మనకి ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి అంటే ఒక కార్మిక నాయకుడు మనకి చూపిస్తున్న వ్యక్తి లేబర్ మీటింగ్ ఓకే విద్యార్థులు. అంటే ఇక్కడ మనకి కార్మిక మీటింగ్లో వాళ్ళందరూ నాయకులు చేస్తూ అతను ఇచ్చే యొక్క పిక్చర్ ఎక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇక మనకి భారతదేశంలో మనకి కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఆ రోజు మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి యొక్క బ్రిటిష్ ప్రభుత్వం ఈ యొక్క కర్మాగారాల్లో పనిచేసే మహిళల కోసం, పిల్లల కోసం మరియు యొక్క మగవారి కోసం చట్టాలు చేయడం జరిగింది. ఈ చట్టాలు మనకి 1881 కర్మాగార చట్టం, అదేవిధంగా 1991 కర్మాగార చట్టం, 1911 కర్మాగార చట్టం, మూడు చట్టాలు చేయడం అనేది జరిగింది. 1881 కర్మాగార చట్టం, ఈ చట్టం ప్రధానంగా మనకి ఎవరి కోసం ఉద్దేశించబడి చెప్పిన చట్టం అంటే కర్మాగారాల్లో పనిచేసే పిల్లలు ఉద్దేశించబడిన చట్టం. అంటే కర్మాగారాలు ఇప్పుడు సాధారణ మీ అందరికీ తెలుసు పిల్లలు అంటే ఎవరంటే మనం ఎవరైతే 18 వయసులో ఉంటారో వాళ్ళు మనం పిల్లలుగా పేర్కొంటున్నాం. కానీ ఆ రోజుల్లో కర్మాగారాల్లో మనకి సుమారు 5-6 పిల్లల నుంచి కూడా కర్మాగారాల పనికి వినియోగించడం అనేది జరిగింది. ఇంతమంది మీరు గత పాఠం నేర్చుకున్నారు అంటే యూరప్ ఖండంలో మనకి పారిశ్రామిక సమయంలో ఏ విధంగా పిల్లలను ఉపయోగించుకున్నారు, వాళ్ళ సరిపడా ఏ విధమైన యంత్రాలు తయారు చేశారు అనే అంశాలు చర్చించుకున్నారు.
మన భారతదేశంలో కూడా చిన్నపిల్లల కర్మాగారాల్లో పనిచేయడం జరిగింది. అయితే 1887 కర్మాగార చట్టం ప్రకారం మనకి చిన్నపిల్లల సంరక్షించాలి కర్మాగారాల్లో పనిచేయడం కోసం కొన్ని కొన్ని చట్టాల నిబంధన నియమనిబంధన రూపొందించడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ ఏందంటే మనకి 1887 కర్మాగార చట్టం ప్రకారం 7 సంవత్సరాల పిల్లల కర్మాగారాల్లో పనిచేయడం నిషేధించడం జరిగింది. అంటే అర్థం చేసుకోవచ్చు పిల్లలు పిల్లలు ఇక్కడ అంటే 7 సంవత్సరాల లోపు అంటే సాధారణంగా ఇప్పుడు మనం ఈ జనరేషన్ గురించి చెప్పుకున్నట్లంటే 7 సంవత్సరాల పిల్లలు అంటే మన దగ్గర సెకండ్ క్లాస్ చదువుతూ ఉంటారు ఫస్ట్ క్లాస్ గాని సెకండ్ క్లాస్ గాని వాళ్ళకి పూర్తిగా మనకి వాళ్ళకి ఏ విధమైనటువంటి అవగాహన కూడా ఉండదు. అంటే ప్రాణం మీద భయం గాని అంటే అంతే కాకుండా దీని పట్టుకుండే కరెంట్ షాక్ వస్తుందని గాని ఈ యంత్రంలో పడితే చనిపోదామని ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలియదు. అట్లాంటి పిల్లలు కూడా ఆ రోజుల్లో కర్మాగారాలు వినియోగించడం జరిగింది. ఈ చట్టం ఏం చేసిందంటే 7 సంవత్సరాల పిల్లలు అంటే వయసు కనుక 7 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే వాళ్ళని కర్మాగారంలో పనిలో ఇక్కడ నియమించడం అనేది చేయకూడదు. రెండోది 7 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల పిల్లలలో 9 గంటల కంటే ఎక్కువ పనిచేయకూడదు. అంటే కర్మాగారంలో పనిచేసే యొక్క పని గంటలు చూసినట్లయితే పిల్లల వయసు 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు రోజుకు 9 గంటల కంటే ఎక్కువ పనిచేయకూడదు. అంటే 10 గంటల ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం 8 గంటల నుండి 15 గంటలు ఉండే పిల్లలు 8 గంటలు చేపించాలి 9 గంటలు చేపించాలి. అంటే ఈ చట్టం చేయడం కంటే ముందు పిల్లలతో రోజుకి 8 గంటల పని చేయించాలి 15 గంటల పని చేయించాలి మనం అర్థం చేసుకోవాలి. మూడోది ఈ యొక్క 9 గంటల పీరియడ్ లో మనకి ఏం చేయాలంట ఒక గంట బ్రేక్ ఇవ్వాలి అంటే రోజుకు ఒక గంట విరామం ఇవ్వాలి. దీంతో పాటు నెలకి 4 సెలవులు ఇవ్వాలి. అంటే కర్మాగారంలో పనిచేసే పిల్లలకి 1881 చట్టం ప్రకారం రూపొందించిన నియమ నిబంధనలు ఏంటంటే 7 సంవత్సరాల పిల్లలను కర్మాగారంలో పనికి నియమించడం అనేది చేయకూడదు. రెండోది 7 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలతోటి రోజుకి 9 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు. మూడోది పనికి రోజు మొత్తం మీద ఒక గంట విరామం ఇవ్వాలి భోజన విరామం ఇవ్వాలి. నాలుగోది నెలకి 4 సెలవులు ఇవ్వాలి. ఇంతకుముందు చెప్పుకున్న మన పాఠంలో కర్మాగారం ఒకసారి పని స్టార్ట్ అయిందంటే మార్నింగ్ ఈవినింగ్ నైట్ పేరు అయ్యే వరకు కూడా మనకి పని కంటిన్యూగా జరుగుతూ ఉండాలి. దాంతో పాటు సంవత్సరం మొత్తం కూడా పని జరగాలి. అంటే ఎటువంటి సెలవులు లేవు ఎటువంటి ఇక్కడ విరామం లేదని అర్థం దాని అర్థం. ఈ చట్టం ప్రకారం చిన్నపిల్లలకి రోజు మొత్తం మీద ఒక గంట విరామం అదేవిధంగా నెలకి 4 సెలవులు మంజూరు చేయాలని ఇక్కడ చట్టం ఏమి రూపొందించడం అనేది జరిగింది. తర్వాత 1891 కర్మాగార చట్టం. ఈ 1891 కర్మాగార చట్టం ఎవరికి ఉద్దేశించి చేయబడిందంటే మహిళలను ఉద్దేశించి చేయబడింది. అంటే మహిళల యొక్క సంక్షేమం కోసం చేయబడిన చట్టం 1891 కర్మాగార చట్టం. ఈ 1891 కర్మాగార చట్టం ప్రకారం మహిళలు రోజు ఎన్ని గంటలు పని చేయాలంటే 11 గంటలు పని చేయాలి. అంటే 11 గంటల మించి పని చేయించుకోకూడదు. రెండోది వీరు రోజుకి ఎంత బ్రేక్ ఇవ్వాలంటే గంటన్నర పాటు విరామం ఇవ్వాలి. అంటే పని మధ్య సమయంలో మహిళకి ఒక గంట 30 నిమిషాలు విరామం ఇవ్వాలి. అదేవిధంగా పిల్లల పని గంటల్ని రోజు 9 గంటల నుంచి 7 గంటల తగ్గించారు. 1881 కర్మాగార చట్టం ప్రకారం చిన్నపిల్ల యొక్క పని గంటలు ఎన్ని గంటలకు ఉంచిన మనం 9 గంటలకి. ఇప్పుడేం చేసినామంటే 9 గంటల నుంచి 7 గంటల మాత్రమే చిన్నపిల్ల కర్మాగారంలో పని చేయించాలని పేర్కొనడం అనేది జరిగింది. నాలుగోది 9 సంవత్సరాల పిల్లల పనిలో పెట్టుకోవడం నిషేధిస్తూ చట్టం చేశారు. ఇక్కడ విద్యార్థులు గమనించండి ఇక్కడ మనకి మూడో పాయింట్ నాలుగో పాయింట్ 1881 కర్మాగార చట్టం మరియు 1891 కర్మాగార చట్టం సంబంధించి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించండి. మీరు 1881 కర్మాగార చట్టం ప్రకారం 7 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలు మనకి పనిలో నియమించుకోకూడదు. 1891 కర్మాగార చట్టం ప్రకారం 9 సంవత్సరాల లోపు అంటే ఒక 2 సంవత్సరాల వయసు పెంచడం జరిగింది. ఓకేనా విద్యార్థులు? అదేవిధంగా పని గంటలు మనం గమనించినట్లయితే 1881 కర్మాగార చట్టం ప్రకారం 9 గంటలు పనిచేయాలి. 1891 కర్మాగార చట్టం ప్రకారం 7 గంటలు పనిచేయించుకోవాలి. అంటే దీన్ని బట్టి పిల్లల మీద పని ఒత్తిడి తగ్గించడం జరిగింది పని గంటలు తగ్గించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కనీస వయసును కూడా కర్మాగారంలో పనిచేసే యొక్క పిల్లల కనీస వయసును కూడా 7 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాలు పెంచడం అనేది జరిగింది. ఈ క్రింద రెండు అంశాలు మనకి చిన్నపిల్లలకి కర్మాగారంలో పనిచేసే పిల్లలకు ఉద్దేశించినవి. ఓకేనమ్మా?
పద్దెనిమిది తొంభై ఒకటి కర్మాగారి చట్టం చెప్పినటువంటి అంశాలు. తర్వాత మనకి పంతొమ్మిది తొంభై ఒకటి పారిశ్రామిక చట్టం. ఈ పంతొమ్మిది తొంభై ఒకటి పారిశ్రామిక చట్టంలో సాధారణంగా మన కర్మాగారాల్లో ఎక్కువ పనిచేసేది ఎవరంటే మనకు మగవారు పురుషులనాన. కానీ పద్దెనిమిది ఎనభై ఏడు కర్మాగార చట్టంలో కానీ పంతొమ్మిది తొంభై ఒకటి కర్మాగార చట్టంలో కానీ పురుషులకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక్కడ మనకి పంతొమ్మిది పదకొండు కర్మాగార చట్టంలో కర్మాగారంలో పనిచేసే మగవారి కోసం కొన్ని సంక్షేమ కొన్ని నియమ నిబంధనలు రూపొందించడం అనేది జరిగింది. ఆ నియమ నిబంధనలు ఏంటంటే వయోజన పురుష కార్మికులతో రోజు పన్నెండు గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు. ఇక్కడ గమనించనమ్మా, ఇక్కడ చిన్నపిల్లలు అయితే మనం ఏం చెప్పుకున్నాం, ఏడు గంటల పని చేయించాలి. కానీ ఇక్కడ మన మగవారి అయితే ఎన్ని గంటలు చేయాలి పని, పన్నెండు గంటల పని చేయించాలి. మగవారికి అయితే మనం పన్నెండు గంటల పని చేయాలి. అంతేకాకుండా వీళ్ళకి భోజన విరామం చూసినట్లయితే వీళ్ళకి రోజుకు ఒక అరగంట అంటే కేవలం ఒక ముప్పై నిమిషాల పాటు ఇక్కడ మనకి వీళ్ళకి విరామం కల్పించాలని తీసుకోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ పనిలో కూడా చూసినట్లయితే స్త్రీలకు, చిన్నపిల్లలకు మరియు మగవారికి పని గంటల్లో కానివ్వండి, అదేవిధంగా భోజన విరామంలో కానీ వ్యత్యాసం కల్పించడం అనేది జరిగింది. ఓకేనా విద్యార్థులు, ఈ విధంగా ఈ మూడు చట్టాల ద్వారా భారతదేశంలో కార్మికుల యొక్క ఈ యొక్క శ్రమ దోపిడిని తగ్గించడం కోసం కొంతవరకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నించడానికి మనం చెప్పుకోవచ్చున్నాం. తర్వాతేగా కార్మిక సంఘాలు, ఈ లెసన్లో మనకి ఉన్నటువంటి చిత్త చివరి హెడింగ్ కార్మిక సంఘాలు. ఎప్పుడైతే మనకి కర్మాగారంలో ఈ యొక్క కార్మికుల స్థితిగతులు, అదేవిధంగా శ్రమ దోపిడీ, పని గంటలు ఎక్కువగా ఉండడం, జీతాలు తక్కువగా ఉండడం, భద్రత లేకపోవడం, ఇట్లాంటి సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం కార్మికులు ఏం చేశారంటే తమలో తమ సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. కార్మిక సంఘం అంటే ఏంటో చూద్దాం. ముందు మనం ఫస్ట్ ఏంటంటే మనకి సమస్య మనకి ఇక్కడ సమ్య సమయాలలో కొంతమంది విద్యావంతుల సహాయంతో కార్మికులు తమ సొంత సంఘాలు ఏర్పరచుకున్నారు. వీటిని మనం ఇక్కడ ఏమంటాం అంటే కార్మిక సంఘాలు. ఇక్కడ గమనించిన విద్యార్థులు, అంటే కార్మిక సంఘాలు అంటే ప్రారంభంలో మనకి ఈ రోజుల్లో మాదిరిగా నిరంతరం పనిచేయలేదు, కేవలం సమ్య సమయంలోనే. ఈ మధ్య కాలంలో కూడా మనకి అప్పుడప్పుడు మనకి ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేసిన లేదా కర్మాగార సమ్మె చేసిన మనకి ఈ రకాల కార్మిక సంఘాలు ఉంటాయి. ఈ కార్మిక సంఘాలు మొత్తం కలిసి అప్పుడు ఏం చేస్తాయంటే జాతీయ ఇక్కడ జేఏసీలకు ఏర్పడతాయి మనకి, అంటే జాయింట్ యాక్షన్ కమిటీ అని. అంటే ఈ జాయింట్ యాక్షన్ కమిటీ అప్పుడు ఏం చేస్తారు, తమలో తమ తాత్కాలికంగా ఆ సంఘానికి కొంతమంది నాయకులు ఎన్నుకుంటారు. అదేవిధంగా మన భారతదేశంలో ప్రారంభ సమయంలో కేవలం సమ్మె సమయంలో మాత్రమే, అంటే కార్మికులు సమ్మె వెళ్ళేటప్పుడు మాత్రమే చదువుకున్నటువంటి కొంతమంది విద్యావంతుల సహాయంతో తమ స్వప్రయోజనాలు కాపాడుకోవడం కోసం, తమ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం సొంతంగా సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. వీటిని మనం ఇక్కడ ఏమంటామంటే కార్మిక సంఘాలు. అంటే భారతదేశంలో ప్రారంభంలో ఏర్పాటు చేయబడిన సంఘాలు అనేవి పూర్తికాలం నిరంతరం పనిచేయరా, కేవలం సమయ సమయంలో వాళ్ళు ఎంతకాలం అయితే సమ్మె చేశారో ఆ సమ్మె చేసిన కొద్ది కాలం మాత్రమే ఆ సంఘాలు పనిచేయడం అనేది జరిగింది. మరి ఈ సంఘాలు ఏం చేసి, ఈ సంఘాల యొక్క ప్రధాన ఉద్దేశం అంటే ఆ పారిశ్రామిక వేత్తలతోటి అంటే కర్మాగార యజమానులతో చర్చలు జరిపి తమ కావాల్సిన యొక్కటువంటి డిమాండ్ నెరవేర్చుకోవడం, అంతేకాకుండా వాళ్ళ డిమాండ్ కనుక చర్చ ద్వారా సఫలం కాకపోతే సమ్మె చేయడం. ఇప్పుడు కూడా మనకి కార్మిక సంఘాలు, అవి కర్మాగారంలో పనిచేసే కార్మిక సంఘాలైనా లేకపోతే ఆర్టీసీ కార్మిక సంఘాలైనా సరే ముందుగా ప్రభుత్వం తమకు డిమాండ్ నోటీస్ ఇస్తాయి. డిమాండ్ నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేసి వాళ్ళతో చర్చలు జరిపింది. చర్చలు ఎక్కువైనప్పుడు మాత్రమే ఈ కార్మిక సంఘాలు మనకి సమ్మెకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ రోజుల్లో కూడా మనకు అంతేనమ్మా, ముందుగా సమ్మెలు మనకి చర్చలు జరిపి యొక్క సమస్యలు పరిష్కరించుకోవడం, సమస్యల పరిష్కారం కాని సమయంలో మాత్రమే వాళ్ళు సమ్మెకి వెళ్ళేవారు అన్నమాట. మూడవది సంఘాలతో, ఈ సంఘాలు సమ్మె సమయంలోనే కాకుండా కార్మికుల సంక్షేమం కోసం, కార్మికుల హక్కుల కోసం నిరంతరం పనిచేసాగాయి. ఆ తర్వాత కాలంలో అంటే ప్రారంభ సమయంలో కాకుండా కార్మిక సంఘాలు ఏర్పాటు చేసిన తర్వాత కొద్ది కాలానికి కేవలం మనకి ఆ సమ్మె సమయంలోనే కాకుండా కార్మికుల యొక్క సంక్షేమం కోసం, కార్మికుల యొక్క హక్కుల కోసం నిరంతరం పనిచేయడం జరిగింది. ఓకే విద్యార్థులు, అయితే మన భారతదేశంలో కార్మిక సంఘాలు ఎప్పుడు స్థాపించబడ్డాయి అంటే
1920 తర్వాత భారతదేశంలో కార్మిక సంఘాలు స్థాపించడం అనేది జరిగింది. ఈ స్థాపించబడినటువంటి సోషలిస్ట్ భావాలతోటి అంటే సామ్యవాద భావాలతోటి ప్రారంభంలో కార్మిక సంఘాలు స్థాపించబడ్డాయి. ఈ సామ్యవాద భావాలను సింపుల్ గా చెప్పుకోవాలంటే వామపక్ష భావాలను అంటే మన దగ్గర ఉన్నటువంటి సాధారణ కమ్యూనిస్ట్ భావాలను మనం వీటిని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కార్మిక సంఘ భావాలు సారీ ఇక్కడ సోషలిస్ట్ భావాలతోటి ప్రేరేపితమైనటువంటి నాయకులు కార్మిక సంఘ నాయకులుగా ఇక్కడ మనకు ఆవిర్భవించడం జరిగింది. ఈ విధంగా ఏర్పడినటువంటి కార్మిక సంఘాలను మనకి ప్రధానంగా మనం ఏ సంఘం పేర్కొవచ్చు అంటే గిర్నీ కాంగ్రెస్ సంఘాన్ని పేర్కొవచ్చు. ఈ గిర్నీ కాంగ్రెస్ సంఘం అనేది ముంబైలో ఏర్పాటు చేయబడింది. ఈ ముంబైలో ఏర్పాటు చేయబడినటువంటి గిర్నీ కాంగ్రెస్ సంఘం అనేది 1925 ముంబైలో సమ్మె విజయంతంగా నిర్వహించి కార్మికుల యొక్క హక్కులు సాధించడంలోను అదే విధంగా యొక్క డిమాండ్ పరిష్కరించడంలో కూడా ఇది విజయవంతం కావడం జరిగింది. ఆ తర్వాత మహాత్మా గాంధీ గారి యొక్క ప్రభావంతో మనకి అహ్మదాబాద్లో అంటే గాంధీ గారి సొంత రాష్ట్రం అంటే గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్లో మనకి ఇక్కడ మజ్దూర్ మహాజన్ అనే ఒక మరో కార్మిక సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే విద్యార్థి అక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్వాతంత్రానికి పూర్వం భారతదేశం ఏర్పాటు చేయబడినటువంటి కార్మిక సంఘాల పేర్లు చెప్పండి అన్నప్పుడు మనం ఇక్కడ గిర్నీ కాంగ్రెస్ సంఘం మరియు మజ్దూర్ మహాజన్ సంఘంగా పేర్కొనవచ్చును. దీంతో మన గాంధీ గారి యొక్క ప్రభావంతో ఏర్పాటు చేయబడినటువంటి కార్మిక సంఘం ఏంటంటే మజ్దూర్ మహాజన్ సంఘం. ఈ మజ్దూర్ మహాజన్ సంఘం ఎక్కడ ఏర్పాటు చేయబడిందని మనకి అహ్మదాబాద్లో ఏర్పాటు చేయబడింది. ఓకే విద్యార్థులు, ఇది మీరు ఈ రెండు ఈ కార్మిక సంఘాల్లో ఈ రెండు సంఘాల పేర్లు మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ మనకి భారతదేశంలో ఎప్పుడైతే కార్మిక సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయో కార్మిక సంఘాలు ఏర్పాటు చేసిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా ఆందోళన చెందారు. మరి ఇలా ఆందోళన ప్రధానమైన కారణం ఏమిటి? కార్మికులు కనుక సమ్మె చేసినట్లయితే వస్తుత్పత్తి తగ్గుతుంది, కర్మాగారాలు ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది, కర్మాగార యజమానులు ఇక్కడ మనకి వాళ్ళ యొక్క లాభాలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఆందోళన చెందసాగారు. కార్మికులు సమ్మె చేసినట్లయితే ప్రభుత్వానికి వచ్చే పన్నుల రూపంలో వచ్చే ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గుతుంది కాబట్టి ప్రభుత్వం వారు కూడా కార్మిక సంఘాల ఏర్పాటు పట్ల వాళ్ళు కూడా ఆందోళన చెందడం అనేది జరిగింది. దీంతో ప్రభుత్వం ఏం చేసిందంటే కార్మికుల యొక్క సమ్మెపై కొన్ని పరిమితులు విధించడం జరిగింది. కార్మికులు తమ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క కార్మిక సంఘాల ద్వారా కాకుండా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి కార్మిక సంక్షేమ అధికారి నియమిస్తాం, ఆ సంక్షేమ అధికారి ద్వారా మీ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. అంటే ఒక రకం చెప్పాలంటే కార్మిక ఉద్యమాలు అణచివేయడం కోసం కానివ్వండి లేదా వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారంలో జాప్యం చేయడం కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క ప్రభుత్వ కార్మిక అధికారిని ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకటించడం అనేది జరిగింది. అయితే కార్మికులు ఏం చేశారు, కార్మికులు సంఘాల ద్వారా కాకుండా కార్మిక అధికారుల ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేయసాగింది. అయితే కార్మికులు వ్యతిరేకించారు. అంటే కార్మిక సంఘాల ఏర్పాటు కార్మిక సంఘాల ద్వారా కాకుండా కార్మిక సమస్యలు మొత్తం కూడా మనకి ప్రభుత్వ అధికారుల ద్వారా పరిష్కరించుకోవడం అనేది కార్మికులకి ఇష్టం లేనటువంటి విషయం. ఎందుకు ఇష్టం లేదంటే కార్మిక అధికారి మన ప్రభుత్వంచే నియమించబడ్డ కాబట్టి అధికారి ప్రభుత్వానికి అనుకూలంగాను మరియు పారిశ్రామికతకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ సంఘాల ద్వారా తమ సమస్యలు ఆ అధికారి ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం కార్మిక సంఘ కార్మికులు సిద్ధంగా లేరు. కేవలం తమ సమస్యల్ని తమ సంఘాల రిప్రజెంటేషన్ ద్వారా తమ సంఘాల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా కార్మిక సంఘ నాయకులు ఒకవైపు, మరోవైపు ప్రభుత్వం మరియు పారిశ్రామికవేత్తల మరోవైపు ఈ యొక్క కార్మిక హక్కులపై అదేవిధంగా వాళ్ళ సంక్షేమంపై కూడా రెండు విభిన్న ద్రవాలుగా ఉండి తమ యొక్క కార్మికుల నేటికి కూడా యొక్క వాళ్ళ పోరాటాలు కొనసాగించడం అనేది జరుగుతూనే ఉంది. ఓకే విద్యార్థులు, ఇది మనకి భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక పోరాటాలు, బ్రిటిష్ వాళ్ళ సమయంలో ఉన్నటువంటి కార్మిక పోరాటాలు, అదేవిధంగా కార్మిక సమస్యల పరిష్కారం మరియు కార్మిక సంఘాలు. ఇప్పటి వరకు మనం చర్చించిన పాఠాన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ ఫోటోని గమనించిన ముందుగా ఈ ఫోటో ఏంటంటే మనకి
గాంధీ గారు కనబడుతుంది ఆ ఫోటోలో మనకి. ఈ గాంధీ గారు అక్కడ ఉన్నటువంటి మహిళ మొత్తం కూడా ఎవరంటే ఇక్కడ ఇంగ్లాండ్ లో మనకి పరిశ్రమలో పనిచేసే కార్మికులు. వీళ్ళు ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి కార్మికులు భారతదేశంలో జరుగుతున్న జాతీయ ఉద్యమానికి తమ యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తూ గాంధీ గారితో దిగినటువంటి ఫోటో రానది. ఇప్పటి వరకు మనం చర్చించిన అంశాల మొత్తాన్ని కూడా ఒకసారి చూద్దాం. ముందు మనం కార్మికుల పోరాటాల గురించి చెప్పుకుందాం. కార్మిక పోరాటాలు దేని చేశారంటే ఇంతకుముందు గత పాఠంలో మనం చర్చించినట్లుగా పని పరిస్థితులు అంటే ప్రమాదకరంగా ఉండడం, పని గంటలు ఎక్కువగా ఉండడం, ఎటువంటి సెలవులు లేకపోవడం, తక్కువ జీతాలు ఇవ్వడం, కార్మికులు తమ వద్ద ఎప్పుడు కూడా ఒక నెల జీతం అడ్వాన్స్గా ఉంచుకోవడం, ఇట్లాంటి దుర్భర పరిస్థితులకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటం చేశారు. ఈ పోరాటాలు మొత్తం మనకి ఎక్కడ ప్రారంభమైనట్టు ముంబైలో ప్రారంభమైనవి ఎప్పుడు ప్రారంభమైనట్టు మనకి 1870 తర్వాత భారతదేశంలో కార్మిక పోరాటం ప్రారంభం కావడం అనేది జరిగింది. అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రారంభంలో భారతదేశంలో కార్మికులందరూ ఐక్యం చేసి కార్మిక సంఘాలు లేవు. అయినప్పటికీ కార్మికులందరూ కూడా ఐక్యమత్యంగా పోరాడి తమ యొక్క సమస్యను పరిష్కరించుకోగలిగారు. మరి మొత్తం కూడా ఐక్యం గల ప్రధాన కారణం ఏంటంటే ఆ రోజుల్లో కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు మొత్తం కూడా ఒకే ప్రాంతానికి చెందినవారు కావడం, లేదా ఒకే కులానికి చెందినవారు కావడం, లేదా వాళ్ళ మధ్య రక్త సంబంధం ఉండటం వల్ల వాళ్ళు కార్మికులు తేలిక ఐక్యం కాగలిగి ఈజీగా ఐక్యమై తమ పోరాటాన్ని కొనసాగించి తమ సమస్యలు పరిష్కరించుకోగలిగారు. తర్వాతే ఇక్కడ మనకి కేవలం కార్మికులు తమ పోరాటాన్ని తమ సమస్యల పరిష్కారం కోసమే కాకుండా భారతదేశంలో స్వాతంత్రోద్యమం సమయంలో వాళ్ళు భారతదేశ జాతీయోద్యమంలో కూడా పాల్గొంచుకోవడం అనేది జరిగింది. ఉదాహరణ చూసినట్లయితే మనకి 1908వ సంవత్సరంలో బాలగంగాధర తిలక్ని భారతదేశం నుంచి దేశ బహిష్కరించిన సమయంలో కార్మికులు ఏం చేశారంటే ముంబైలో మనకి ఆ రోజుల పాటు ఇక్కడ నిరుపు సమ్మె కొనసాగించడం అనేది జరిగింది. భారతదేశంలో కర్మాగారాల్లో పనిచేసే కార్మికుల కోసం మన భారతదేశంలో 1881 మరియు 1981 అదేవిధంగా 1881 1891 1911 సంవత్సరంలో భారతదేశంలో కార్మిక చట్టాలు చేయడం అనేది జరిగింది. 1881 చేసిన కార్మిక చట్టంలో మనకి కర్మాగారాల్లో పనిచేసే చిన్నపిల్లలకి సంరక్షణ కోసం చేయగా 1891 చేసిన కర్మాగార చట్టంలో కర్మాగారాల్లో పనిచేసే మహిళ సంక్షేమం కోసం చట్టం చేయడం జరిగింది. 1911లో చేయబడిన కర్మాగార చట్టం అనేది కర్మాగారాల్లో పనిచేసే ఇక మగవారి కోసం ఈ చట్టం చేయడం అనేది జరిగింది. కార్మిక సంఘాలు, ఈ కార్మిక సంఘాలు అంటే ఏమిటి? ముందుగా కార్మిక సంఘం అంటే ఏమిటి? కార్మిక సంఘం అంటే ఇక్కడ మనకి సమయంలో చదువుకున్నటువంటి విద్యావంతుల సహకారంతో తమ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడం కోసం సమయ సొంతంగా సంఘాలు ఏర్పాటు చేసుకోవడం ఇక్కడ మనమేటువంటి కార్మిక సంఘంగా పేర్కొనడం అనేది జరిగింది. ఇక ప్రధానంగా ఆ సమయంలో ఏర్పడిన కార్మిక సంఘాలు మనం గమనించినట్లయితే రెండు సంఘాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకి గిర్నీ కాంగర్, ఇది మనకి ముంబైలో ఏర్పడింది. ఇంకోటి మన గాంధీ గారి యొక్క ప్రభావంతో అహ్మదాబాద్లో ఏర్పడినటువంటి మజ్దూర్ మహాజన్ సంఘాలు. ఓకేనా విద్యార్థులు, చక్కగా విన్నారు కదా? ఇప్పటి వరకు ఉన్నటువంటి పాఠం సంబంధించి మీరు మీ మూల్యాంకన ప్రశ్నలుగా ఈ 4 ప్రశ్నలు రాసుకొని మీ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి చూపించి కరెక్షన్ చేయించుకోండి. దానిలో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కార్మిక సంఘాలు అనగానేమి, ఒకసారి రాసుకుందామా? కార్మిక సంఘాలు అనగానేమి, లేకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈజీగా. రెండోది, బ్రిటిష్ వారి కాలంలో స్థాపించబడిన కార్మిక సంఘాలు ఏవి? ఇప్పుడే చెప్తాం మనం, గిర్నీ కాంగర్ మరియు మజ్దూర్ మహాజన్, సింపుల్ వన్ మార్క్ క్వశ్చన్ ఇది కూడా. మూడోది, 1881 కార్మిక చట్టం గురించి రాయండి. నాలుగోది, కార్మికుల పోరాటాలు గల కారణాలను రాయండి. ఓకేనా విద్యార్థులు? ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్.